అందరికి నమస్తే అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకుల్లో విజయసాయి రెడ్డి గారిది విభిన్నమైన శైలి. అంటే బహుశా ఆయన మొదటి నుంచి ఏమీ రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక ఆడిటర్. ఆడిటర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా మారారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో సహనిందితుడిగా ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వైసీపీ పార్టీలో యాక్టివ్గా నెంబర్ టూగా ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెంబర్ టూ అని చెప్పలేం కానీ పార్టీలో మంచి పొజిషన్లోనే ఉన్నారు. అయితే విజయసాయి రెడ్డి గారు అప్పుడప్పుడు ట్వీట్లు సోషల్ మీడియాలో వెరైటీ వెరైటీ ట్వీట్లు వేస్తూ టీడీపీని జనసేనని ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తూ ఆయనే సోషల్ మీడియాలో తిరిగి కౌంటర్లు ఎక్కువ ఎదుర్కొంటారు. టీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా విజయసాయి రెడ్డి గారిని విపరీతంగా ట్రోల్ చేస్తుంది. ఆయన ట్వీట్లను విపరీతంగా ట్రోల్ చేసి ఆయన్నే తిరిగి ఆడుకుంటారు. అయితే అటువంటి విజయసాయి రెడ్డి గారు తనకున్న తెలివితేటలతో, తనకున్న ఆర్థిక పరమైన తెలివితేటలతో, ఆయన సీఏ చేశారు కదా, సో ఆయనకున్న ఆర్థిక పరమైన తెలివితేటలతో ఈరోజు పార్లమెంట్లో బీజేపీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు. నరేంద్ర మోదీ గారినే ఒక పెద్ద ప్రశ్న వేశారు, చిక్కుల్లో పెట్టే ప్రయత్నం. సో దీనికి బీజేపీ నుంచి కూడా కౌంటర్ స్ట్రాంగ్గానే వచ్చింది. ఆఫ్ ది రికార్డు ఆన్ ది రికార్డు బీజేపీ ఇరుకుని పడినప్పటికీ కాస్త కౌంటర్ అయితే స్ట్రాంగ్గానే వస్తుంది. సో ఈరోజు పార్లమెంట్లో, రాజ్యసభలో ఆయన అడిగిన ప్రశ్న ఏమిటి, బీజేపీ నుంచి వచ్చిన కౌంటర్ ఏమిటి అనేది కాస్త లోతుగా చెప్పుకుందాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ కింద వాళ్ళ సంవత్సర ఆదాయంలో, నికర లాభంలో 2%ని ప్రజాసేవ కోసం ఖర్చు చేస్తాయి. అంటే సామాజిక బాధ్యతగా అంటారు దీన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ ఉందండి, ఒక పెద్ద కార్పొరేట్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, దానికి సంవత్సరం మొత్తం మీద ఒక 1,000 కోట్ల లాభం వచ్చింది అనుకోండి. ఆ 1,000 కోట్లలో 2% ఖచ్చితంగా, అంటే 20 కోట్లు ఖచ్చితంగా ప్రజాసేవ కోసం సామాజిక బాధ్యతగా ఖర్చు చేయాలి. వాళ్ళు స్కాలర్షిప్స్ రూపంలో ఇవ్వని, స్కూళ్ళు కట్టని, ఏదైనా చేయని. అలా దేశంలో ప్రతి కార్పొరేట్ కంపెనీ కూడా ఇలా చేయాల్సిందే. అది ఒక కంపెనీ యాక్ట్ చట్టం కూడా ఉంది. అయితే లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఈ కంపెనీ యాక్ట్లో చిన్న చిన్న మార్పులు చేసి వీళ్ళు ఒకవేళ ఆ 2% సిఎస్ఆర్ కింద ఖర్చు పెట్టకపోతే, సామాజిక బాధ్యతగా ప్రజాసేవ కోసం ఖర్చు పెట్టకపోతే, ఆ 2%ని కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న పిఎం కేర్స్కి జమ చేసుకోవచ్చు అని బిల్లు తీసుకొచ్చారు. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏం ప్రశ్న వేశారు, ఏం మెలుగు పెట్టారు, ఏమండి కేంద్రం పరిధిలో ఉన్న అన్ని కంపెనీలు కూడా, దేశంలో ఉన్న అన్ని కంపెనీలు కూడా పిఎం కేర్స్కే వేయాలా, రాష్ట్రాల్లో కూడా కొన్ని కంపెనీలు ఉంటాయి కదా, సో రాష్ట్రాల్లోని కంపెనీలు ఇలా సిఎస్ఆర్ అమలు చేయని పక్షంలో ఆ 2% సీఎం కేర్స్కి ఇవ్వచ్చు కదా, అంటే సీఎంఆర్ఎఫ్కి వేసేస్తే బాగుంటుంది కదా, అప్పుడు ఓన్లీ కేంద్రానికే డబ్బులు రాకుండా రాష్ట్రాలకు కూడా ఆదాయం వస్తుంది కదా అని ఒక ప్రశ్న వేశారు. సో దీనికి బీజేపీ నుంచి వచ్చిన కౌంటర్ ఏంటి, యాక్చువల్లీ బీజేపీ నుంచి దీనికి అఫీషియల్గా రాజ్యసభలో ఏమీ రాలేదు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు బీజేపీ నాయకులు, ఇప్పటికే రాష్ట్రంలో చాలా ఆదాయం కోసం రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు, ఇప్పుడు పైగా ఇదిగో దీనికి కూడా, అంటే ఏదో ఒకలాగా రాష్ట్ర ఖజానాకు ఆదాయం కోసం ఏదో ఒకటి చేయడమే తప్ప సంపాదన సృష్టించే, ఆదాయం సృష్టించే మార్గాలు వెతకరు. అనవసరమైన ఖర్చు కోసం, ఉచిత పథకాల కోసం ఏ రకంగా డబ్బులు పిండుదామా, ఏ రకంగా లాక్కుందామనే చూస్తారు. ఇలా ఇప్పుడు వస్తే రాష్ట్రంలో చాలా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. సో ఈ సీఎం కేర్స్కి కనుక ఆ సిఎస్ఆర్ ఫండ్స్ వస్తే అవి కూడా దుర్వినియోగం అవుతాయి. అవే పిఎం కేర్స్లో ఉంటే పిఎం కేర్ ద్వారా ప్రతిదీ కూడా లెక్కపత్రం అంతా లెక్క ప్రకారం ఖర్చు చేస్తాము అనేది వాళ్ళ లెక్క. నిజానికి సీఎంఆర్ఎఫ్కి ఇవ్వడం అనేది ఒక మంచి ఐడియానే, కాకపోతే దాన్ని సక్రమంగా యూజ్ చేయాలి. దాన్ని ఎలా యూజ్ చేస్తారనేది తెలియదు కదా, దాన్ని పలానా దానికే యూజ్ చేయాలని రూల్ ఏమీ లేదు. సో వాళ్ళు దేనికి యూజ్ చేస్తారు, ఇప్పటికే మనకి ఒక ఖజానాలో ఒక అకౌంట్లో ఫండ్స్ వేరే అకౌంట్ ఖర్చు పెట్టేస్తున్నారు. మొన్న పంచాయతీల్లో ఉన్న ఫండ్స్ తీసుకెళ్లి విద్యుత్ బిల్లులు కట్టేశారు, అందుకు పంచాయతీ సర్పంచులందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రేపు పొద్దున ఈ కార్పొరేట్ ఫండ్ కూడా దేనికో వేరే దానికి ఖర్చు పెట్టేస్తే అప్పుడు కార్పొరేట్ కంపెనీలు నిరసన వ్యక్తం చేయలేవు కదా. సో ఈ ఫండింగ్ కోసం ఈ గందరగోళం అయితే కాస్త ఆపాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనికి అఫీషియల్గా బీజేపీ ఎలా కౌంటర్ ఇస్తుంది అనేది చూద్దాం. ఇటువంటి కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.